ఇప్పుడు కూడా అక్కడికి ఎంప్లాయ్మెంట్ గురించి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు మా కాన్స్టిట్యూషన్లో చాలా వరకు చదువుకొని డిగ్రీలు చేసి బీటెక్ చేసి అలాగే ఐటీఐ డిప్లొమాలు కూడా చదువుకొని చాలామంది స్టూడెంట్స్ నిరుద్యోగులుగా ఉన్నారు. వీళ్ళందరి గురించి కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ ఉద్యోగంటే 75% వరకు ఉద్యోగాలు ఇవ్వమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీస్ వాళ్ళు ఎవరు కూడా దాని గురించి పట్టించుకోకుండా ఎంప్లాయ్మెంట్ గురించి ఏ స్టూడెంట్ వెళ్ళినా వాళ్ళని స్థానికులు అని చెప్పి స్థానికులకు మేము అవకాశం ఇవ్వమని కూడా చెప్పి చాలామందికి ఇచ్చే పరిస్థితుల్లో కనిపించడం లేదు. చాలాసార్లు మా ఆఫీస్లోనే దగ్గర దగ్గర ఒక 10,000 మంది స్టూడెంట్స్ వరకు అక్కడ అప్లికేషన్స్ రిక్వెస్ట్ పెట్టుకొని కూడా ఉన్నారు. దాని మీద కూడా పంపిన దాని మీద స్పందించకుండా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు అధ్యక్ష. దీనిపైన చాలాసార్లు అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది 75% కాదు కదా, అక్కడ 10% కూడా స్థానికులకి ఇచ్చే పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితుల్లో ఈరోజు ఫ్యాక్టరీస్ యాజమాన్యాలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అధ్యక్ష. దీనిపై నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా న్యాయం చేయాలని అలాగే కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే మా రంగస్థలం ఇచ్చిన కాన్స్టిట్యున్సీలో రంగస్థలం మండలంలో 7 వరకు జూనియర్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ కూడా మాకు చాలా రోజులు బట్టి డిగ్రీ కాలేజు అనేది చాలా అవసరమైంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసి స్థానిక పిల్లలకు ఉద్యోగ స్థానిక పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించే విధంగా డిగ్రీ చదువుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే మా నియోజకవర్గంలో ఎక్కువగా 25,000 నుంచి 25,000 నుంచి 30,000 వరకు నీలగిరి తోట వేసుకొని దాని మీద మెట్టు భూముల్లో జీవనం సాగిస్తూ ఉంటారు. దానిపైన కూడా ఇప్పుడు కూడా రైతులందరూ కూడా ఈరోజు ఇన్నాళ్ళు ఒక 3 సంవత్సరాల 4 సంవత్సరాల క్రితం 5,000 6,000 రేట్లు పండుంటే ఈరోజు అదే రేటు 2,000 1,800 కూడా పడిపోయి చాలామంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మద్దతు ధర కూడా పరిశీలన చేసి ఒక 5,000 వరకు పెట్టి రైతులను ఆదుకోవాలని సమగ్రంగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి.